నిజాం కాలేజీలో విద్యార్థినుల ఆందోళనలు ఆగడం లేదు. తమ కోసం నిర్మించిన హాస్టల్ను పీజీ వారికి కేటాయించడంపై మండిపడుతున్నారు. డిగ్రీ విద్యార్థులు తమ హాస్టల్ను తమకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆందోళనలు కొనసాగిస్తామని కేసులు పెట్టినా భయపడేది లేదంటున్నారు. అయితే హాస్టల్ను పీజీ యూజీ విద్యార్థులు చెరిసగం కేటాయించేందుకు ప్రిన్సిపల్ వీసీ ప్రతిపాదన పెట్టగా దాన్ని డిగ్రీ విద్యార్థులు తిరస్కరించారు. ఇచ్చిన వారం రోజులుగా నిజాం కాలేజ్ విద్యార్థినులు ధర్నా చేస్తున్నారు. వారికి కావాల్సిన హాస్టల్ వారికే కేటాయించాలి, పీజీ వాళ్ళ కేటాయించొద్దని చెప్పేసి వారం రోజుల నుంచి కూడా వారు నిద్రాహారాలు మాని నిరసన వ్యక్తం చేస్తున్నారు. చూస్తున్నాము విద్యార్థులంతా కూడా గ్రామీణ ప్రాంత నేపథ్యం ఉన్నవారు. వీరంతా కూడా గ్రామీణ ప్రాంతంలో నుంచి చదువుకోవడం కోసం హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్కు వచ్చి తాము ఇతర ప్రైవేట్ హాస్టల్లో ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని వేల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది అని చెప్పేసి వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు విద్యార్థుల పోరాటానికి సంబంధించి నిరసనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, వారి ఆర్థిక వారి కుటుంబ నేపథ్యం ఆర్థిక పరిస్థితుల గురించి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీళ్ళు సొంతగా సూపర్ మార్కెట్ పెట్టుకుని నెలకి 10 లక్షలు సంపాదిస్తున్నారు. డబ్బున్న వాళ్ళు మాత్రమే కాదు, మీరు సంపాదించవచ్చు. ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. అమ్మ చెప్పండి, ఇప్పటి వరకు మీరు ప్రభుత్వంతో మాట్లాడారు కదా, ఏమని చెప్పారు ప్రభుత్వం? ప్రభుత్వం నుంచి మాకు నిన్న అధికారుల నుంచి వచ్చిన ఒకటే స్పందన ఏంటంటే 50-50. మేము ప్రభుత్వం నుంచి కొంచెం బెటర్ చెప్తారేమో, మా సైడ్ ఉంటారేమో, మాకు అనుకూలంగా వస్తుందేమో అనుకున్నాం, కానీ ఆ హోప్ని కూడా వాళ్ళు తుంచేసినారు. అక్కడనే ప్రభుత్వం ఒకటే, అధికారులు ఒకటే, మేము ఒకటే మాట చెప్తున్నాం. 50-50 అనే మాట మీరు మానుకోండి. మేము మమ్మల్ని 100% మానుకోమని కాదు, 50-50 అనే మాట మీరు మానుకోండి. ఎందుకనంటే అది మేము అడిగేది న్యాయం. మేము అడిగే ఏదో మేము పెద్ద మీ ఆస్తులు అడగట్లేదు, ఏది అడగట్లేము. జస్ట్ మేము ఉండడానికి హాస్టల్, అది కూడా కట్టించిన హాస్టల్, 100% యూజీ స్టూడెంట్స్కి ఇవ్వమని అడుగుతున్నాం. 50-50 అని అంటే ఎట్లా అంటారు మీరు? ఇప్పుడు ఇక్కడ 50-50 అంటే సగం మందికి హాస్టల్ ఉంటుంది, సగం మందికి ఉండదు. మేము అందుకోసం కాదు కదా పోరాటం చేసింది. మాకు 100% హాస్టల్ ఇచ్చిందాక మేము ఇక్కడ నుంచి లేవండి. మాకు ఓన్లీ కేసు పెట్టడమే కాదు కదా, ప్రూఫ్స్ అనేవి ఉండాలి కదా. మాకు మీడియా ఇంత సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు. అయితే వీటికి సంబంధించి, వీరు చేస్తున్న పోరాటానికి సంబంధించి చాలామంది మద్దతు తెలుపుతున్నారు. అయితే వీరి కుటుంబ నేపథ్యానికి సంబంధించి కూడా అడిగి తెలుసుకుందాం, వారు ఇంటి దగ్గర ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే విషయం సంబంధించి. అమ్మ చెప్పండి, మీ తల్లిదండ్రులు ఏమంటున్నారు? మా తల్లిదండ్రులు మీరు చేసేది న్యాయం, న్యాయం కోసం కాబట్టి మీరు ఫైట్ చేయండి అనేసి అంటున్నారు. మోస్ట్లీ యాక్చువల్గా మేము విలేజెస్ నుండి వచ్చినాం. విలేజెస్ నుండి యాక్చువల్ ఒక ఆడపిల్లని చదివించడమే ఎక్కువ, కానీ మమ్మల్ని ఒక సిటీకి పంపించి చదువుకున్నానా మంచిగా ఉండండి అని చెప్పడమే వాళ్ళు ఇచ్చే మాకు ఒక బెటర్ లక్క. అసలు మేము వచ్చి ఇక్కడ వరకు చదువుకుంటున్నామంటే వాళ్ళు మాకు ఎంత సపోర్ట్ చేస్తున్నారో ఆలోచించండి. ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాతకి ఇక్కడ హాస్టల్ కట్టేసింది. సో సెకండ్ ఇయర్స్కి ఓకే, ఫస్ట్ ఇయర్ ఎట్లయినా ఏమైనా అవ్వని ఒక వన్ ఇయర్ బయట ఉందాం, ఎట్లయినా కష్టపడి ఉందాం అనుకున్నాం. సెకండ్ ఇయర్కి వచ్చినది ఎట్లయినా హాస్టల్ వస్తుంది కదా అనుకుని ఉన్నాం. సరే ఆ హాస్టల్ వస్తుంది అని హోప్తో ఉన్నాం, కానీ హాస్టల్ వచ్చే హోప్ కూడా పోయింది. ఎందుకంటే పీజీ యూజీ కానీ అని పీజీ వాళ్ళకి ఇస్తామనేసి అని చెప్తున్నారు. ఇది మేమైతే ప్రైవేట్ హాస్టల్లో ఉండి మా సిబ్బంది పడుతున్నాం. మాకు 100% యూజీ గర్ల్స్కి కావాలని డిమాండ్ చేస్తున్నాం. మొత్తానికి మనం చూస్తున్నాము, ఇప్పటికి దాదాపు వారం రోజుల నుంచి మీరు క్లాసెస్ వెళ్లకుండా నిరసన చేస్తున్నారు కదా, క్లాసెస్ పోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా, మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? వీళ్ళు ఇక్కడ నుంచే మా ఎదుగుదలని ఆపేస్తున్నారు, ఎవరో కాదు గవర్నమెంటే. అంత చదువుకున్న ఐఏఎస్ ఆఫీసర్ కూడా సపోర్ట్ చేయకుండా మా సీనియర్స్ పోయి ఆ క్వశ్చన్ చేస్తే, కరెక్ట్ని కూడా క్వశ్చన్ చేస్తే తప్పని క్రిమినల్ కేసెస్ పెడుతున్నారు. బయట పచ్చి లంగాలు దొంగలు తిరుగుతున్నారు. అసలు వాళ్ళ వాళ్ళ మీద ఉన్న క్రిమినల్ కేసెస్ ఏం తెలియని మా స్టూడెంట్స్ మీద పెడితే ఎట్లా, ఎవరి మీద పెట్టాలో అర్థం కాక మా మీద రుద్దుతున్నారు వాళ్ళు. ఇక ఓపిక నశించింది చాలు, ఎన్ని రోజులైనా ఇక్కడే కూర్చుంటాం. మీరు చెప్పండి, అంటే మీ కాలేజ్ యాజమాన్యం మీకు ఏమైనా సపోర్ట్ చేస్తుందా? కాలేజ్ యాజమాన్యం నుంచి మా కాలేజ్ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు. గవర్నమెంట్ వెళ్తేనేమో 50% ఇస్తామంటారు. 50% ఇస్తే సగం మంది కలిసి అన్ని న్యాయం జరుగుతాం, మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మేము ఆలోచిస్తే అందరి గురించి, వాళ్ళ ఆలోచన అందరి గురించి ఆలోచించాలి. అందరూ వాళ్ళ స్టూడెంట్సే కదా, పీజీ వాళ్ళే, యూజీ కూడా వాళ్ళే. పీజీ వాళ్ళు బయట ఉండే వాళ్ళ మెచ్యూరిటీ ఉంది, కానీ యూజీ వాళ్ళకి అంత మెచ్యూరిటీ లేదు. సో పీజీ వాళ్ళు యూజీ వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలి. మనం చూస్తున్నాము నిజాం కాలేజీలో చేస్తున్న విద్యార్థులు, డిగ్రీ విద్యార్థులు చేస్తున్న ఆందోళన ఏదైతే ఉందో, ఈ ఆందోళనకు పెద్ద ఎత్తున మద్దతు అయితే లభిస్తుంది. మేము అడుగుతున్నది హాస్టల్ మాత్రమే కావాలని అడుగుతున్నాము, హాస్టల్ మాకు కేటాయించాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. ఎవరు ఎన్ని కేసులు పెట్టినా కానీ ఉద్యమం నుంచి ముందుకు పోయి ముందుకే వెళ్తాము తప్ప వెనక్కి వెళ్ళేది లేదని చెప్పేసి తెగ చెప్తున్నాం. మనకు ఇప్పటి వరకు కాలేజీ యాజమాన్యం పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ కూడా ఇంకా విద్యార్థులు మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. కెమెరామెన్ రతన్తో సుధీర్, ఎన్టీవి, నిజాం కాలేజ్ నుంచి. నిజాం కాలేజ్ ఇష్యూపై స్పందించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. యూజీ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు రాతపూర్వక హామీ ఇవ్వాలన్నారని,
అందుకే అధికారిక ఉత్తర్వులు ఇచ్చామని స్పష్టం చేశారు మంత్రి సవిత. వాళ్ళందరూ కూడా కొంతమంది మార్నింగ్ నన్ను వచ్చి కలిశారు. నిన్న మార్నింగ్ ఆల్మోస్ట్ 3-4 అవర్స్ నవీన్ మిట్టల్ గారి దగ్గర కూర్చొని మాట్లాడున్నారు. ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలిసినా కూడా వాళ్ళు చేస్తున్న సందర్భంలో పిలిచాం. ఎందుకంటే కంపల్సరీ మంత్రి గారు కూడా ఆ రోజు చెప్పినారు. మంత్రి గారు చెప్పడమే కాకుండా గత వారం రోజుల నుండి దాన్ని ఫాలో అప్ చేస్తున్నాం. గతంలో ఏ విధంగా జరిగింది, ఏ విధంగా చేయాలి, వీళ్ళకి చేయాలంటే సాధ్యాసాధ్యాలు ఏంటి, ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. అంటే నాకు తెలిసినంత వరకు మా అధికారులు నాకు చెప్తున్న విషయం ఏంటంటే నిజాం కాలేజ్ ఏర్పాటైనప్పటి నుండి ఇప్పటి వరకు కూడా యూజీ స్టూడెంట్స్కి ఎక్కడ కూడా హాస్టల్ వసతి కల్పించలేదు. ఫస్ట్ టైం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో పిల్లలకి ఇబ్బంది కాకుండా ఉండేటట్టు చూసుకోండి అని ఉన్న దాంట్లోనే కొంత వాళ్ళకి అకామిడేషన్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో 50-50% పీజీ గర్ల్స్కి అండ్ యూజీ గర్ల్స్కి ఇద్దరికి కూడా 50-50% అంటే మార్నింగ్ పిల్లలు నాతో ఒప్పుకున్నారు. ఒప్పుకొని మీరు రిటర్న్లో ఇవ్వండి మేడం, అప్పుడు మేము ఒప్పుకుంటామన్నారు, రిటర్న్లో ఇచ్చున్నాను. నా రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలందరికీ కూడా మీ కెరియర్ ఎంత ఇంపార్టెంట్ అనేది మాకందరికీ తెలుసు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన మీకు అందరికీ అకామిడేషన్ ఏర్పాటు చేయాలని ఆలోచన మాకు కూడా ఉంటుంది, కానీ ఎంతవరకు సాధ్యమవుతుంది, ఎంతవరకు సాధ్యం కాదనే చూడాల్సిన అవసరం ఉంది. వీళ్ళు సొంతగా సూపర్ మార్కెట్ పెట్టుకుని నెలకి 10 లక్షలు సంపాదిస్తున్నారు. డబ్బున్న వాళ్ళు మాత్రమే కాదు, మీరు సంపాదించవచ్చు. ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.